నిరుపేద రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ రైతు బీమాపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 సంవత్సరానికి గాను ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 75.86 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా గతేడాది జూన్ వరకు మరో 3.22 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినట్లుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. అందులో 2.32 లక్షల మందికి మాత్రమే రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో అన్ని అర్హతలు ఉండి రైతు బీమాకు దరఖాస్తు చేసుకుని వారితో కలిపి 2.71 లక్షల మంది అర్హులని తేల్చారు. అదేవిధంగా జూలై 30 నాటికి 60 ఏళ్లు దాటిన వారికి పథకం నుంచి తొలగించి మిగతా అర్హులైన 45.13 లక్షల మంది ఇన్సూరెన్సులను రెన్యువల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వాటికి తోడుగా కొత్తగా అర్హులైన 2.74 లక్షల మందితో కలిపి 47.87 లక్షల మంది రైతులను ప్రభుత్వం రైతు బీమాలో భాగస్వాములను చేరింది. ఏడాదికి ఒక్కో రైతుకు 3,600 చొప్పున సర్కారే ప్రీమియం చెల్లించనుంది. రైతు సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణించిన ఆ కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందనుంది.